హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం దేశం, ప్రపంచం అందరూ ఇంటి దగ్గర నుంచి మొదలైనటువంటి వాతావరణం కరోనాతో భయపడుతున్నాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. మనం కూడా స్టే హోమ్ను పాటించాలి, సోషల్ డిస్టెన్స్ను పాటించాలి. ఇలాంటి సందర్భంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు, మనకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ మన దగ్గర తయారై ఉన్నాయి. భారతదేశంలో బియ్యానికి, గోధుమలకు, కందిపప్పుకు, నిత్యావసర వస్తువులకు డోకా లేదు. అలానే ఇంకొక వైపు మన గొప్ప గొప్ప సైంటిస్టులో పెద్ద పెద్ద వాళ్ళ త్యాగ ఫలితమో మనకు ఫార్మా రంగం కూడా, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, మన గుజరాత్ కావచ్చు, పూణే కావచ్చు, చాలా ప్లేస్లలో భారతదేశంలోని ముఖ్యమైన పట్టణాలన్నీ కూడా ఫార్మా కంపెనీస్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వారందరూ కూడా మెడిసిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రకంగా ఆల్రెడీ చేసినటువంటి మన యాంటీ హెట్రోవైరల్ డ్రగ్స్ ఉన్నాయి కదా, హెచ్ఐవికి వాడినటువంటి డ్రగ్స్ కొంతమేరకు ఈ కరోనాను నివారించడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తుంటే విన్నాం. అలాగనే హైడ్రాక్సీ క్లోరోక్లినిన్ మలేరియాకు వాడిన వాటిని కూడా కొంతమంది వాడుతున్నారు కొన్ని కంట్రీస్లని చూస్తున్నాం. అవన్నీ కూడా మన దగ్గర తయారు చేసినట్టువే. భారతీయులు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి, స్టే హోమ్ను పాటించండి, సోషల్ డిస్టెన్స్ను పాటించండి. మీరు ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇస్తుంది. మీరు ధైర్యంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి. రెండో వైపు మనకు కావాల్సిన మందులన్నీ ఫార్మా కంపెనీలన్నీ, ముఖ్యంగా మన హైదరాబాద్ కేంద్రంగా కొన్ని వేల ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, వందల కొద్ది పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వారంతా కూడా వ్యాక్సిన్స్ కానీ తయారు చేసే పనిలో, పరిశోధనలో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే మనము డ్రగ్స్, హెచ్ఐవి డ్రగ్స్ కానీ, మలేరియా డ్రగ్స్ కానీ ఉపయోగపడతాయనుకుంటున్నామో అవి కూడా మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఆ తయారు చేసే కంపెనీలన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి మేజర్గా. అలాంటప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రజలంతా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి, రోడ్ల మీద తిరగవద్దు. మీరంతా కూడా స్టే హోమ్ను పాటిస్తూ మన ప్రభుత్వ సూచనలు పాటించండి, ప్రభుత్వానికి అండగా ఉండండి. మన ప్రధానమంత్రి మనకు ధైర్యం చెప్పారు, మనమే ప్రధానమంత్రికి ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉండాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పరిస్థితి చేయి దాటిపోకూడదు అని ఆయన ఇస్తున్న హెచ్చరికలను మనం పాటించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థను మనం గౌరవించాలి. ఆ వ్యవస్థకు, ఆ వాలంటీర్లకు సహకరించాలి. ఎక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎక్కడైతే కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ, అనుమానితులు కానీ స్వచ్ఛందంగా ముందుకు రండి. మీకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన ప్రభుత్వం దగ్గర మెడిసిన్ ఉంది. మీకు మిమ్మల్ని చూసుకోవడానికి ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి. కరోనా పట్ల ఎవ్వరూ భయపడకండి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి. కరోనాతో భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. కరోనా పెద్ద వ్యాధి కాదు, జాగ్రత్తలు పాటిస్తే. జాగ్రత్తలు పాటించకపోతే మనిషి జీవితాలకే, ప్రాణానికే ముప్పు ఉంది. ఇలాంటప్పుడు మనకు మెడిసిన్స్ ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయి. అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి. కరోనా పట్ల ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నియమ నిబంధనలు పాటించండి. మీ ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకోండి, వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. మీ పనులు వీలైనన్ని పనులు ఇంట్లోనే కూర్చొని చేసుకోండి వీలైతే. లేని పక్షంలో వాటికి సెలవు పెట్టేసేయండి. అంతేగాని మనం ప్రభుత్వానికి సహకరించకుండా పోలీసులకు సహకరించకపోతే మనకు మందులున్నా ఉపయోగం లేదు, ఆహార పదార్థాలు ఉన్నా ఉపయోగం లేదు. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆహార పదార్థాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మనం అన్నపూర్ణ లాంటి భారతదేశంలో ఉన్నాం, మనకు ఆహార పదార్థాలు దొరకలేదు. ప్రపంచంలో కొన్ని దేశాలు మెడిసిన్ లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మెడిసిన్ తయారు చేసే రంగాలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తూ అన్ని దేశాల్లో మన యొక్క మందులు వాడుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో మనం ఉన్నాం, మనకు మందుల్లో డోకా లేదు. అందుకే ప్రజలు నిశ్చింతగా ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు కాల్ సెంటర్ ఫోన్ చేయండి, వాలంటీర్లకి ఫిర్యాదు చేయండి. మీ యొక్క సమస్యలు చెప్పుకొని మీ యొక్క సమస్యకు పరిష్కారం చూసుకోండి. అందుకే అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా
ఉన్న వనరులను ఉపయోగించుకోండి. ఆహార పదార్థాలకు డోకా లేదు, ప్రభుత్వం గోధుమలు బియ్యం ఇంటింటికే సప్లై చేస్తుంది. మందులకు ఇబ్బంది లేదు, మన కాడ మందులన్నీ ఉన్నాయి. సరైన సూటబుల్ వ్యాక్సిన్ కాకపోయినా సిమిలర్గా పనిచేసేటువంటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని మీకు ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు అధైర్యపడవద్దండి, ఎవరు భయపడాల్సిన పని లేదు. కరోనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వానికి కాల్ సెంటర్ ద్వారా చెప్పండి, మీ దగ్గరలో ఉన్న పోలీసు అధికారులకు తెలియజేయండి. భయపడాల్సిన పని లేదు, భయపడి మనం సాధించేది కూడా ఏం లేదు. అందుకే అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు స్వచ్ఛందంగా వచ్చి లక్షణాలుంటే చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలని కాపాడి భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మనం ఏం దీన్ని కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళి ఆ రోజు స్వాతంత్ర సమరం చేసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని జాగ్రత్తలు పాటించండి, ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని పొందండి, ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రతి ఒక్క కరోనా బాధితుడు కానీ అనుమానితుడు కానీ భయపడాల్సిన పని లేదు. మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి, ముందుకు వచ్చి ప్రభుత్వానికి తెలియజేయండి. దాచిపెట్టుకుంటే రోగం ఆగదు. పూర్వం సామెత కూడా ఉంది, సంసారం గుట్టు వ్యాధి రట్టు. ఫ్యామిలీ సమస్యలు దాచిపెట్టుకోవాలి, రోగ సమస్యలని చెప్పుకోవాలని మన పూర్వీకుల యొక్క సామెత ఉంది. ఆ సామెతకు మద్దతుగా మీరంతా ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశంలో ఎవరైనా కూడా కరోనా సంబంధించిన లక్షణాలు ఉంటే బయటకు రండి. మొన్ననే చూసాం గుంటూరు లాంటి ప్రాంతాల్లో కొంతమంది కరోనా ఎన్ఆర్ఐలు వచ్చి కూడా ప్రభుత్వానికి సహకరించట్లేదని, స్టే హోమ్ ఉండట్లేదని ఎవరికి ఇన్ఫామ్ చేయట్లేదు. చాలా తప్పు. సమాజాన్ని మనం నాశనం చేయదలుచుకుంటే మనం దాక్కోవాలి, సమాజం కోసం మనం బతకాలి. మనం సమాజంలో భాగం, మన వంతు బాధ్యతగా మన రోగాన్ని చెప్పండి, అంతేగాని దాచిపెట్టుకొని అటు మీకు ప్రభుత్వానికి ఇబ్బందులు తేకండి. లేని పక్షంలో ఖచ్చితంగా పోలీసు వారు మిమ్మల్ని వెతుకులాడి వెంటబడి తీసుకొచ్చి లోపలికి వచ్చి పెడతారు. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకుండా అన్నీ ఉన్నాయి, వనరులు అన్నీ ఉన్నాయి, అందరం ఉపయోగించుకుందాం. కరోనా పట్ల ప్రభుత్వానికి మనం సపోర్ట్గా ఉందాం, అండగా ఉందాం. మన యొక్క ప్రధానమంత్రి పిలుపు మేరకు, ముఖ్యమంత్రుల పిలుపు మేరకు వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చే బాధ్యత మనందరం ఉంది. మనం ఒకరికొకరిని ఎడ్యుకేట్ చేద్దాం, అది తద్వారా మొత్తం భారతదేశమే కాదు ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. భారతదేశం ఎందుకంటే ఎప్పుడో సృష్టి పుట్టక ముందు అప్పటి నుంచి కూడా మనకు నలంద తక్షణ లాంటి విశ్వవిద్యాలయాలు పుట్టిన ప్రాంతం మంది. అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, అందరి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే కరోనా బాధితులు మీరు ఎక్కడ కూడా మీకు ఆ లక్షణాలు అనిపించినా కూడా స్వచ్ఛందంగా ముందుకు రండి, ప్రభుత్వానికి చెప్పండి, మీ ఆరోగ్యాన్ని నయం చేసుకోండి.